వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. శ్రీ ప్రసన్న మల్లేశ్వర స్వామి మహా కుంభాభిషేకంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పుంగలూరులో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు. బోయకొండ గంగమ్మ హుండీ రాబడి 64 లక్షలు. ప్రారంభం కానున్న జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింట సర్వే. వార్తలను వివరాలు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి సిఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబులతో కలిసి ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ, విద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్లతో ఈ నెల 15 నుండి ప్రారంభం కానున్న జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వే ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ సగిలి జన్మోహన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ప్రభావతి దేవి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజశేఖర రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ జె అరుణ, మెప్మాపీడి రాధమ్మ, ఐసీడీఎస్ పీడి నాగశైలజ, పుంగనూరు, పలమనేరు, కుప్పం, నగరి మున్సిపల్ కమిషనర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. గతంలో జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సుమారు 98 లక్షల వివిధ రకాల సర్టిఫికెట్లను ప్రజలకు ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు. అదే తరహాలో ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ నెల 15 నుండి వాలంటీర్లు, గృహ సారథులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటింటికి వెళ్లి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, దీనికి సంబంధించి కరపత్రాలను ప్రతి కుటుంబ సభ్యులకు అందజేసి వారికి జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహణపై పూర్తి అవగాహన కలిగించాలన్నారు. ఈ నెల 16 నుండి ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు, ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకుని వారి సమస్యలను యాప్లో అప్లోడ్ చేసి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో నిర్వహించే 7 రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్న విషయాన్ని, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించే వైద్య సేవలు ఎలా పొందాలి, ఏ ఆసుపత్రులకు వెళ్లాలి, ఏ రకాల జబ్బులకు ఏ ఆసుపత్రిలో చికిత్సలు చేస్తారన్న విషయాలను ప్రజలకు పూర్తిగా అవగాహన కలిగించాలన్నారు. సెప్టెంబర్ 30 నుంచి గ్రామ మండల స్థాయిలో నిర్వహించే మెడికల్ క్యాంపుల నిర్వహణకు సంబంధించి మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు బాధ్యత తీసుకుని మెడికల్ క్యాంపు నిర్వహణకు సంబంధించిన పాఠశాలలను గుర్తించాలన్నారు. మెడికల్ క్యాంపులు నిర్వహించే 3 రోజుల ముందుగా వాలంటీర్లు, గృహ సారథులు, ప్రజాప్రతినిధులు మళ్లీ ఒకసారి ప్రతి ఇంటింటికి వెళ్లి ఎక్కడ మెడికల్ క్యాంపులు ఎక్కడ నిర్వహించనున్నారో ఆ వివరాలను వారికి తెలియజేయాలన్నారు. మెడికల్ క్యాంపులో వైద్య సేవలు పొందిన వారికి మందులు ఉచితంగా అందజేయాలని, ఎవరూ కూడా మాకు మందులు ఇవ్వలేదని చెప్పకూడదన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి సంబంధించి 45 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్ష అన్న పేరుతో వన్స్ అగైన్ ద సేమ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ చేస్తాము. థింగ్ ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ తో వేర్ క్రియేటింగ్ ప్రతి ఇంట్లోనూ జల్లెడ పట్టి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని ఆ ఆరోగ్య సమస్యలకు పరిష్కారం ఇచ్చే ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీని మనం తీసుకుంటాము. దట్ ఈస్ వాట్ వన్ షుడ్ నాట్ ఫర్గెట్. మనం చేసే ఈ కార్యక్రమంతో ఏ రకంగా అయితే మనం జల్లెడ పెడతాం, జల్లెడ పట్టి ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా ఒక సెగ్రిగేటెడ్ డే నాడున, ఒక సెలెక్టివ్ డే నాడున ఆ ఊర్లో హెల్త్ క్యాంప్ పెట్టి ఆ హెల్త్ క్యాంప్లో వీళ్ళందరికీ కూడా రిక్వైర్డ్ టెస్టింగ్, రిక్వైర్డ్ కన్సల్టేషన్స్ అవన్నీ ఇస్తూనే, రిక్వైర్డ్ మందులు కూడా వాళ్ళ చేతుల్లో పెడుతూనే, రిక్వైర్డ్ కళ్ళజోడులు కూడా వాళ్ళకి సంబంధించిన టెస్టింగ్ చేసి వాళ్ళకి ఇవ్వడమే కాకుండా
ఇవన్నీ కాకుండా వి ఆర్ ఆల్సో టేకింగ్ అప్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ది ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ ఎంటైర్ మ్యాపింగ్ ఊరిని జల్లడబట్టాం జల్లడబట్టిన ఆ ఊరిని మ్యాప్ చేస్తాం ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉంది అన్నది తెలుసుకుంటాం తెలుసుకున్నది మ్యాప్ చేస్తాం మ్యాప్ చేసుకున్న ఆ ఊరిని మళ్ళీ ఫ్యామిలీ డాక్టర్ will take up under his responsibility that village through the village clinic aa tarvata aa oorlo aa gramamlo aa prati intlo kuda evariki ee rakamaina mandulu kavali evariki ee rakamaina treatment jaragali anna vishayalanni kuda further hand holding and follow up so the intlo డయాలసిస్ జరుగుతా ఉందో లేదా క్యాంప్ లేకపోతే ఏదన్నా సమ్ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ అవసరం ఉన్న సమ్ కైండ్ ఆఫ్ పెనాలసిస్లో ఉన్న పరిస్థితుల్లోనో లేకపోతే ఇంకొకటో విచ్ రిక్వైర్స్ రెగ్యులర్ మెడిసిన్స్ వాటికి సంబంధించి నాట్ ఓన్లీ ఇట్ రిక్వైర్స్ రెగ్యులర్ మెడిసిన్ బట్ ఆల్సో రెగ్యులర్గా మెడిసిన్స్ ఇచ్చే ప్రతిసారి కూడా వాళ్ళను డాక్టర్ ఎవరైతే చూడాలనో వాళ్ళని చూసి ట్రీట్మెంట్ ఫర్దర్గా మళ్ళీ కంటిన్యూ చేసేట్టుగా మన మందులు ఇవ్వాలి దగ్గరికి మళ్ళీ పంపించిన తర్వాత గేమ్ చేంజ్ సో యు ఆర్ లిటరలీ హ్యాండ్ హోల్డింగ్ ద పేషెంట్ లిటరలీ హ్యాండ్ హోల్డింగ్ ద పేషెంట్ టు నాట్ ఓన్లీ ఎన్షోర్ దట్ పీరియాడికలీ రెగ్యులర్గా వాళ్లకు చెకప్స్ చేయించడం తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్లకు మందులు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టడం సో దట్ మందులు లేని పరిస్థితి అనేది కూడా ఉండకుండా చూడడం అండ్ నాట్ ఓన్లీ దిస్ ద ప్రోగ్రామ్ విల్ ఆల్సో కవర్ సో దట్ ప్రాపర్ మందులు ఇవ్వడం ప్రాపర్ ఐడెంటిఫికేషన్ చేయడం ప్రాపర్ మందులు ఇవ్వడం ప్రాపర్ ఫుడ్ సప్లిమెంటేషన్ కూడా చేయడం దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్ కుప్పం నియోజకవర్గం గొడిపల్లి మండలంలో రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గ్రహణ శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు గుడిపల్లి మండలం సంగన్నపల్లిలో శ్రీ ప్రసన్న మల్లేశ్వర స్వామి మహాకుంభాభిషేకంలో పాల్గొన్నారు మంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ ఎండెడెప్ప ఎమ్మెల్సీ ఆర్జే భరత్ తదితరులు పాల్గొన్నారు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా చర్యలు చేపట్టారు అందులో భాగంగా సిఐ రాఘవరెడ్డి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం పట్టణంలో సిబ్బందితో కలిసి ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారించారు పట్టణమంతా పర్యటించారు ప్రధానంగా రద్దీ ప్రాంతాలను గుర్తిస్తున్నారు ట్రాఫిక్ సమస్య రాకుండా ఉండే విధంగా ప్రణాళిక చేస్తున్నారు ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నట్లు పొంగనూరు ఎంపీపీ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు ఆరోగ్యకరమైన భారత్ సామర్థ్యం గల భారత్ ఆయుష్మాన్ భవ మిషన్ మోడల్లో ఆరోగ్య పథకాల సంతృప్త కవరేజ్ యొక్క ప్రయోగ ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ప్రారంభించారు అందులో భాగంగా స్థానిక మండల కార్యాలయంలో ఎంపీడీఓ నారాయణ వైద్య ఆరోగ్య శాఖ వారితో కలిసి సంబంధించిన కరపత్రాలను ఎంపీపీ ఆవిష్కరించారు కార్యక్రమంలో ఎయిమ్స్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి తహసీల్దార్ సీతారాం సూపరింటెండెంట్ రాజేశ్వరి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు దేశదొడ్డి ప్రభాకర్ రెడ్డి బాబు నాయక్ డాక్టర్ సుజన ఎంపీహెచ్ఈఓ మురళీబాబు సూపర్వైజర్లు సరస్వతి ప్రసాద్ ఆనంద్ హరి తదితరులు పాల్గొన్నారు పురపాలక వ్యాప్తంగా పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య తెలిపారు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ చైర్మన్ అలీం బాషా ఆదేశాల మేరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు అందులో భాగంగా బుధవారం పట్టణ మధ్యలో గల రాయల చెరువుకు సంబంధించిన రివర్లో పిచ్చి మొక్కలతో మురుగునీరు నిల్వ ఉండటంతో వాటిని తొలగించి శుభ్రం చేసి దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ ను వేశారు పారిశుద్ధ్య సిబ్బంది అలాగే ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను
పురపాలక సంఘం వారు తీసుకువచ్చే చెత్త వాహనాల్లో అందించాలని పరిశుద్ధం మెరుగుపరచడానికి తీసుకునే చర్యలకు ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరారు. శ్రీ బోయకొండ గంగమ్మకు హుండీ లెక్కింపు ద్వారా 64 లక్షల రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో చంద్రమౌళి తెలిపారు. బుధవారం ఉదయం 7 గంటల నుండి హుండీ లెక్కింపు జరిగింది. అమ్మవారికి భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను అధికారుల సమక్షంలో లెక్కించగా 64,66,529 రూపాయల నగదు, బంగారు 35 గ్రాములు, వెండి 594 గ్రాములు వచ్చినట్లు ఈవో తెలిపారు. అలాగే కొండ కింద ఉన్న శ్రీ రణబేరే గంగమ్మ దేవాలయ హుండీ ద్వారా 48,612 రూపాయలు వచ్చినట్లు చెప్పారు. మదనపల్లి ఇన్స్పెక్టర్ రవి కిరణ్ కుమార్ రెడ్డి, చౌడపల్లి పోలీసులు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు జీవన భరోసా లభిస్తుందని కౌన్సిలర్ మనోహర్ తెలిపారు. బుధవారం పొంగలూరు పురపాలక పరిధిలోని 15వ వార్డు నక్కబండలో నూతనంగా మంజూరైన 24 పెన్షన్లను సచివాలయంలో సమావేశం నిర్వహించి లబ్ధిదారులకు కౌన్సిలర్ పంపిణీ చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నామన్నారు. ఇలాంటి నాయకుల్ని ఆశీర్వదించి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంపీ వినాయకులు అందులో ఎంతో క్రమంలో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో
ఊర్లోనే మంచి హైవే రోడ్డు పోతుంది అంతా కూడా ఏరియాలో పెద్దల్లో కూడా మీరు అంతా కూడా చూస్తూ ఉన్నారు కావాలన్నీ కూడా తీస్తూ ఉన్నారు మీకు వస్తున్న వాహన సమస్య కూడా మన ఏరియా కూడా సక్సెస్ అవ్వడం ఉంటుంది ప్రతి ఒక్కరు ఏమంటే మనం ఏదో విధంగా ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో అన్ని కూడా మనకు అన్ని లబ్ధి చేకూరుస్తూ ఉన్నారు ఈ విషయాలు ప్రతి ఒక్కరు కూడా మేము గుర్తుపెట్టుకోవాలి మనం గతంలో ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉంది మనకి ఈరోజు గవర్నమెంట్ మనకి ఏ విధంగా సహాయపడుతూ ఉంది ఈ గవర్నమెంట్ మనం ఆదరించాలా వద్దా అనేది కూడా ప్రతి ఒక్కరు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా మండల స్థాయిలోనే సమస్యల పరిష్కారం చూపేందుకు చేపట్టిన మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా బుధవారం పొంగనూరు నియోజకవర్గం సోముల మండలంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులు సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా అందిన అర్జీలను పూర్తి నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లా స్థాయిలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి వారంలో బుధ శుక్రవారాల్లో మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహణ ద్వారా సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో మొదట ఈ కార్యక్రమానికి పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల కేంద్రం నుండి ప్రారంభించాలని తెలిపారు. అర్జీదారుల సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నాణ్యతతో నిర్ణీత గడువు లోపల పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు జడ్పీసీఓ ప్రభాకర్ రెడ్డి, డిఆర్డీఏ డ్వామా పీడీలు తులసి, గంగాభవాని, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు మురళీకృష్ణ, మధుసూదన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఆర్ఎన్బిఎస్ఈ ఉమామహేశ్వరరెడ్డి, సోషల్ వెల్ఫేర్ డిడి రాజ్యలక్ష్మి, డిపిఓ లక్ష్మి, డిఎల్డిఓ రవికుమార్, విద్యాశాఖల జిల్లా స్థాయి అధికారులు పలమనేరు ఆర్డీఓ శివయ్య, తహసీల్దార్ ఇన్ఛార్జ్ మాధవరాజు, ఎంపీడీఓ నాగరాజు, ఎంపీపి ఈశ్వరయ్య, జడ్పీటీసీ కుసుమ మోహన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. విగ్రహ ఏర్పాటుకు బిజెపి రాష్ట్ర మైనార్టీ మోర్చా నాయకులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరిక్ష పరిశోధనలో తెలుగువాడి సత్తా చాటిన సైంటిస్ట్, ప్రపంచ స్థాయి మేధావి, ప్రపంచంలో భారత మాత కీర్తిని ఎలుగెత్తి చాటిన గొప్ప వ్యక్తి, పేదవాడు ధనవంతుడుగా బ్రతకడం కన్నా విజ్ఞానిగా బతకాలని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి, అలాగే విద్యార్థుల్లో చైతన్యం నింపి భారతదేశం కోసం ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిగా పనిచేయాలని చాటి చెప్పిన మహానుభావుడి జ్ఞాపకాలు చిరకాలం గుర్తుండిపోయేలా ఆయన కాంస విగ్రహాన్ని పొంగనూరులో ప్రతిష్ఠించేలా నిర్ణయించి పొంగనూరు తూర్పు మొగసాల, మినీ బైపాస్, ట్యాంక్ బండ్ సర్కిల్ తదితర స్థలాలను ఏపీజే అబ్దుల్ కలాం కమిటీ సభ్యుల ద్వారా పరిశీలించడం జరిగింది. త్వరలో స్థలం నిర్ణయించి అధికారులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహ ఏర్పాటు కోసం పట్టణ నాయకులు, ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సోషల్ సర్వీస్ నాగరాజ, ఎన్రెడ్డెప్ప, తల్లా శ్రీనివాస్, సతీష్ కుమార్ రాజు, మహ్మద్ సైఫుల్లా తదితరులు పాల్గొన్నారు.
ప్రఖ్యాత గాంచిన సైంటిస్టు శ్రీ గౌరవనీయులు కీర్తి శేషులు ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని కున్నూరు పట్టణంలో ప్రతిష్ఠింపు చేయాలని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే కాలంలో విద్యార్థులు ఈయన ఎవరు అని చెప్పి గుర్తించే విధంగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠింపు చేయాలి. ఆయన చేసిన సేవలను మర్చిపోకూడదు. ప్రపంచంలోనే ఒక పేరు భారతదేశాన్ని పేరు తెచ్చిన ఆ మహానుభావుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఒక సైంటిస్టుగా రాష్ట్రపతిగా ఎన్నుకోబడిన ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని మనము రాబోయే కాలానికి చూపించాలి. ఏపీజే అబ్దుల్ కలాం గారు కుల మతాలకు అతీతంగా పనిచేశారు. ఈ యొక్క విగ్రహంలో కూడా, విగ్రహం ప్రతిష్టంలో కూడా ఇక్కడ కులాలని మతాలని దృష్టిలో పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ పార్టీకి అతీతంగా, ఈ పార్టీ ఆ పార్టీ అనే విధంగా కాకుండా ప్రతి ఒక్కరూ దీనిలో సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇది ఒక ముస్లిం అనే వ్యక్తి విధంగా కాదు, కులాలని ఆయన ఆదరించాడు, మతాల్ని ఆదరించాడు, అందరి యొక్క గౌరవాన్ని కీర్తి శేషుల్ని కీర్తి ప్రతిష్టను తీసుకుని వచ్చిన ఘనత కూడా ఏపీజే అబ్దుల్ కలాం గారిది. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. భావితర విద్యార్థులకు నాలాంటి సైంటిస్టులు కావాలని కోరుకున్న వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆ యొక్క విగ్రహాన్ని స్థలం కోసము మినీ బైపాస్ సర్కిల్లో, ముడప్ప సర్కిల్లో, ట్యాంక్ బండ్ దగ్గర పరిశీలించడం జరిగింది. ఈ యొక్క పరిశీలన అధికారుల దృష్టిలో తీసుకుని వెళ్ళి వాళ్ళు కేటాయించే ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో ఆ సౌకర్యాన్ని బట్టి వాళ్ళు నిర్ణయిస్తే ఆ ప్లేస్లోనే మేము ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిత చేయాలని చెప్పి కమిటీ సభ్యులంతా కోరడం అయింది. కాబట్టి కున్నూరు వాళ్ళు, కున్నూరు ప్రజలు, నాయకులు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, ఎంపీ గారు ఎవరైనా సరే సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా. పంగనూరు పట్టణంలోని గాంధీనగర్కు చెందిన పశువుల వ్యాపారి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి పట్టపగలే చోరీ చేశాడు. గాంధీనగర్కు చెందిన అహ్మద్ అలీ పశువుల వ్యాపారి. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంట్లోని వారు ముందు తలుపు వేసి లోపల పనులు చేసుకుంటున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడు. బీరువాలోని బంగారు నగలు, డబ్బు చోరీ చేసి వెళ్లిపోయాడు. చోరీ జరిగిన విషయం రాత్రి వరకు ఇంట్లో వారు గుర్తించలేదు. బీరువా తెరిచి ఉండడం, దుస్తులు చెల్లా చెదరుగా పడి ఉండటాన్ని రాత్రి గుర్తించారు. అనుమానంతో బీరువాను పరిశీలించారు. నగలు, డబ్బు కనిపించలేదు. వెంటనే సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి డబ్బు, నగలు మూటగట్టుకుని వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరియు సారా రవాణా కేసులో సీజ్ చేసిన వాహనాలను బుధవారం పోలీస్ స్టేషన్లో బహిరంగ వేలం వేయగా 1,05,610 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. జిల్లా ఎస్ ప్రశాంత్ రెడ్డి ఉత్తర్వుల మేరకు చిత్తూరు ఏఈఎస్ బాబు శ్రీధర్ ఆధ్వర్యంలో పుంగనూరు పోలీస్ స్టేషన్ ఆవరణంలో 13 ద్విచక్ర వాహనాలు మరియు 1 ఆటోను బహిరంగ వేలం నిర్వహించగా అందులో 10 ద్విచక్ర వాహనాలు వేలం పాటలో కొనుగోలు చేశారు. వేలం ద్వారా వచ్చిన జీఎస్టీతో కలిపి 1,05,610 రూపాయలు ప్రభుత్వానికి జమ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ ప్రసన్న మల్లేశ్వర స్వామి మహాకుంభాభిషేకంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు బోయకొండ గంగమ్మ హుండీ రాబడి 64 లక్షలు ప్రారంభం కానున్న జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింట సర్వే తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ నమస్కారం।